ఎందుకు మేమేం చెప్పాలి? ఏమని తిట్టారు? తిట్టడం ఏంటండి, నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు వెన్నుపోటులో ఏదైతే ఆ సందర్భం జరిగిందో 95లో, అప్పటి నుంచి ఆయన ఆయన ఫాలోవరు. మనం చూసాం కదా వైస్రాయ్లో జరిగినటువంటి ప్రెస్ మీట్స్లో కానీ మిగిలినటువంటి వాటిల్లో కానీ ఆయన భాగస్వాములు అయి ఉన్నారు. సో వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడి చెప్పే ఉంటే ఎవరు మాట్లాడకపోదు. ఆయన వచ్చి ఎన్టీ రామారావు గారు చంపినటువంటి వ్యక్తి గురించి వచ్చి పొగిడితే సహజంగా ఎవరన్నా మాట్లాడతారు. సి అందుకనే రజనీకాంత్ గారు సినిమాల్లో సూపర్ స్టార్ కాబట్టి, రజనీకాంత్ గారు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కాబట్టి ఆయన ఇంకెవరు ఏమనకూడదంటే రాజకీయాల్లో కుదరదండి ఆయనే కదా. అందుకనేమో ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఆయన మళ్ళీ వెనకడ చేసింది, అందుకే అయి ఉంటుంది. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ వేదికల మీద వచ్చి మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏం అనకూడదు, మమ్మల్ని అందరూ అనకూడదు, నేను సినిమా హీరో, నేను సూపర్ స్టార్ అంటే కుదరదు. మేము కూడా ఇప్పుడు మా ప్రభుత్వం గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారిని పోడితే అందుకంటే అమాయకుడు నాకు తెలియదు. ఏ ఫ్రెండ్ అంటే ఏది పడితే పోడితే సమాజంలో సి ఒకటి ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఎవరి గురించి ఏం పోడితే, దొంగను తీసుకుని వచ్చి పోడితే ఎన్టీ రామారావు చంపించినటువంటి వ్యక్తి గురించి వచ్చి ఆయన పోడుతుంటే ఎన్టీ రామారావు గారు సత్యజయంతి వేడుకలు పెట్టడం ఎందుకు నాకు తెలియ అడుగుతాను. సో ఏదేమైనప్పటికీ ఎవరికి ఎవరు సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా వాళ్ళు మాట్లాడింది కానీ ఎవరు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలే మాట్లాడారు మా వాళ్ళు. సో ఆయన అవాస్తవాలు మాట్లాడారు, ఆయన ఏం చూసి ఏమనుకుని మాట్లాడాడో తెలియదు మాకు, అవి సరి చేసుకుంటే మంచిది అనేటువంటి అభిప్రాయం మా వాళ్ళు వ్యక్తపరిచారు తప్ప ఆయన ఎవరు ఏం అనాల్సినటువంటి అవసరం లేకపోతే ఇంకో రెండోది ఇందాక చెప్పినట్టు ఈ మధ్య చాలామంది సినిమా హీరోలను చూస్తున్నాం, మేము ఎవరినన్నా ఏదన్నా అంటాం, మేము ఎవరికన్నా ఏదన్నా చూపిస్తాం, మమ్మల్ని ఎవడు ఏం అనకూడదు అంటే కుదరదు. ఈ సినిమా కాదు, ఇది సమాజం, ఇది రాజకీయం, ఇది ప్రజాస్వామ్యం. ఎవరి గురించి ఎవరన్నా సరే, నువ్వు ఎంత పెద్ద హీరో అన్నా ఎంత పెద్ద స్టార్ అన్నా ఏదన్నా సరే సమాజంలో వచ్చిన తర్వాత నీ తాలూకా వ్యూస్ చెప్పిన తర్వాత దాన్ని కౌంటర్ చేసేటువంటి అర్హత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఆ రకంగానే వ్యక్తపరిచారు. దీని గురించి పెద్దగా సీరియస్ తీసుకొని దీనికి సారీలు క్షమాపణలు కాలువ పడిపోవడాలి అవసరం లేదనేటువంటి నా అభిప్రాయం. ఎవరన్నారు లేదన్నా మాట్లాడు. ఇప్పుడు మా నాయకుడు మంచి చేశాడు కాబట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెన్నుపోటు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసినట్టు వాళ్ళ మామ దగ్గర ఏమీ పదవులు ఆయించుకోలేదే. ఒంటరిగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు నాయకులు సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఇద్దరే ఇద్దరు నాయకులు, వాళ్ళు ఎన్టీ రామారావు, రెండు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పార్టీ పెట్టి గెలిచిన పార్టీయా తెలుగుదేశం పార్టీ ఏమన్నా? ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెన్నుపోటు పొడిచి లాక్కొని ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి రాష్ట్రంలో 151 సీట్లు ప్రజల మన్నులతో, ప్రజల తాలూకు మద్దతుతో 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి అల్పోటీ అవుతారు. ఈ దేనికి అతిథికి వస్తారండి? దేనికి అతిథికి వస్తాడు? ఒక దొంగన ఒక అంతకుడు పెట్టినటువంటి ఒక కార్యక్రమానికి అతిథికి వచ్చి నేను పోలేడు కాబట్టి ఆయన సూపర్ స్టార్ అయిపోతే ఎలాగా చెప్పను నాకు తెలియగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ.